మది ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఒక బీఆర్ఎస్ క్యాండిడేటే చెప్తున్నారు. మనకి చూస్తున్నాం ఆ హవా ఇదే విధంగా కనిపిస్తుంది హస్తం పార్టీకి సంబంధించి. రైట్, నల్గొండకి సంబంధించి అప్డేట్స్ మా కొలీగ్ మాధురి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మాధురి, ఏంటి నల్గొండ అప్డేట్స్? థ్యాంక్ యూ శ్రీనివాస్. నల్గొండ రిజల్ట్ చూసుకుంటే కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 20,654, అయితే బీఆర్ఎస్ కంచర్ల భూపాల్ రెడ్డి 10,353, ఇక బీజేపీ 1,416, సిపిఎం 180. మొత్తంగా ఫోర్త్ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ 10,280 లీడింగ్ లో కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ మాధురి. రైట్, అది పరిస్థితి. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ లీడర్ కరాటి డాక్టర్ కరాటి రాజునాయక్ గారు. రాజునాయక్ గారు, వాట్ అబౌట్ గొంగడి సునీత కామెంట్స్? ఆమె దాదాపు ఒప్పుకున్నారు, చాలా మంది లీడర్స్ అదే విధంగా ఇంతకుముందు చూసాం వెళ్ళిపోతున్నారు కౌంటింగ్ కేంద్రాల నుంచి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అంతిమం, ఎవరైనా సరే 10 ఏళ్ల పాటు దిగ్విజయంగా పాలించి భారత దక్షిణ భారతదేశంలో రెండు రకాల మనం ఇక్కడ చూసాం. ఇప్పటి వరకు ఎంజీఆర్ గారు తర్వాత ఇక్కడ భారతదేశం దక్షిణ భారతదేశంలో మూడోసారి అధికారంలోకి ఇప్పటివరకు ఎవరు రాలేదు. నాకు తెలిసి బహుశా అదే ట్రెండ్ ఇప్పుడు కూడా రిపీట్ అయిందేమో అనిపిస్తుంది. కేసీఆర్ గారి పైన కింది స్థాయిలో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కానీ లేకపోతే కేసీఆర్ గారు మంచిగా చేయలేదని కానీ ఇక్కడ లేదు. ప్రజలలో చేయలేదని కానీ మార్పు ఏదో అంటే తెలియదు. ఇంకా కేసీఆర్ గారికి ఇన్నిసార్లు అవకాశం ఇచ్చినాం, కేసీఆర్ గారికి ఇంకా దీనికంటే ఇంకేముంటుంది అనేది పబ్లిక్లో వచ్చి ఉంటుందని చెప్పేసి నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు కాబట్టి 10 సార్లు 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించిండు కాబట్టి ఇక ఇదే ఉంటుంది. ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇద్దామని నానుడితోటి కొంత పోయినట్టుంది. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలో చేతులు ఎత్తేసి కాడి కింద వేసేసినటువంటి బీజేపీ ఓట్లు ఏవైతే ఉంటాయో ఆ బీజేపీ ఓట్లు మొత్తం కూడా కాంగ్రెస్కి డ్రైవ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితి. బీజేపీ నాయకులు ఏమైందంటే లాస్ట్ 2018 ఎలక్షన్లో 100 స్థానాల్లో డిపాజిట్లు రాకపోతే ఈసారి 115 స్థానాలు డిపాజిట్. ఇప్పుడు జనాలు అది చూసే ఇదిలో లేరు సార్, ఎందుకంటే నిన్న సాయంత్రం వరకు కూడా మీ అధినేత కేబినెట్ భేటీ ఉంటుంది, ఈ రోజు రేపు మార్నింగ్ ప్రమాణ స్వీకారం అన్నారు, రేపు మధ్యాహ్నం కేబినెట్ భేటీ అన్నారు, ప్రగతి భవన్ కి సున్నాలు వేస్తున్నారు, ఇట్లా కేటీఆర్ కూడా కామెంట్, అంటే చాలా హోప్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు కూడా రాత్రి వరకు కూడా ఆయన బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారంట, మీరు నిమ్మలంగా ఉండండి, అధికారం హ్యాట్రిక్ దిశగా మనం వెళ్తాం. కానీ ఇక్కడ రిజల్ట్ చూస్తుంటే చాలా చేంజెస్ కనిపిస్తాయి. రాజకీయ పార్టీల అధినేతగా పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఖచ్చితంగా కేసీఆర్ గారు 100% 2001 నుంచి ఇప్పటి నుంచి కాదు 1969లో కూడా తెలంగాణ వస్తుందని లడాయి చేసిరు, బలిదానాలు ఇచ్చిరు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమమే పోయింది. 2001లో కేసీఆర్